ఐశ్వర్య మీనన్ ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీగా మారబోతుంది. ఆల్రెడీ స్పై సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు భజే వాయువేగం అంటూ రాబోతుంది. ఇంకొన్ని సినిమాలు కూడా లైన్ లో పెట్టిందట. అయితే ఇప్పుడు ఐశ్వర్య తన మూవీ ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకు వచ్చింది. భజే వాయువేగం చిత్రం ఈ నెల 31న విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ఈ బ్యూటీ చాలా విషయాలు పంచుకుంది. తన పర్సనల్ విషయాలతో పాటు సినిమా విషయాలను బయట పెట్టింది. తమిళనాడులో ఈరోడ్ అనే చిన్న టౌన్ నుంచి కోలీవుడ్ వరకు వచ్చానని చెప్పుకొచ్చింది. స్కూల్లోనే తాను పాపులర్ అని, కమర్షియల్ యాడ్స్ లో నటించడం, స్కూల్ కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడంతో బాగా పేరొచ్చిందని చెప్పుకొచ్చింది. ఇంజనీరింగ్ అయ్యాక పూర్తిగా యాక్టింగ్ వైపు వచ్చానని తెలిపింది. తనకు ఇంత మంచి గుర్తింపు రావటం గర్వంగా ఉందని చెప్పింది. ఇదంతా తనకు తానుగా సొంతంగా కష్టపడి తెచ్చుకున్న పేరు అని తెలిపింది. తెలుగులో ప్రస్తుతం 3 సినిమాలు చేస్తున్నానని, ఆల్రెడీ ఒకటి అనౌన్స్ చేయబోతున్నారని, ఇంకో 2 చర్చల దశలో ఉన్నాయని, తమిళంలో ఓ లవ్ స్టోరీ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ముందు స్పై సినిమా రిలీజ్ అయింది కానీ తన డెబ్యూ మాత్రం భజే వాయువేగం అని తెలిపింది. ముందుగా ఈ సినిమాకే సైన్ చేసిందట. ఆ తర్వాతే స్పై సినిమాకు ఓకే చెప్పిందట. ప్రతి సినిమా హిట్ అవ్వాలనే కష్టపడతామని, హిట్ అవుతుందనే నమ్మకంతోనే చేస్తామని చెప్పుకొచ్చింది. కానీ ఫలితం తమ చేతుల్లో ఉండదని, ఆడియన్స్ చేతుల్లో ఉంటుందని తెలిపింది. స్పై సినిమాకు తాము అనుకున్నంత రిజల్ట్ రాలేదని ఒప్పేసుకుంది. కార్తికేయతో కలిసి నటించడం హ్యాపీగా ఉందని, RX100 సినిమా చూశాక కార్తికేయతో కలిసి నటించాలని అనిపించిందట. తాను భరతనాట్యం డాన్సర్ అని, మంచి డాన్స్ నెంబర్స్ చేయాలనే కోరిక ఉందని చెప్పుకొచ్చింది. డాన్స్ చేయడాన్ని ఇష్టపడతానని, కానీ ఇంతవరకు అలాంటి డాన్స్ నెంబర్ రాలేదని, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ చేయాలని ఉందని పేర్కొంది. అలానే కమర్షియల్ సినిమా హీరోయిన్ గా పేరు తెచ్చుకోవటము ముఖ్యమనే భావిస్తానని చెప్పుకొచ్చింది.